హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్ షాప్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మనము ఎక్సెల్లో ఎక్సెల్ ఓపెన్ చేసినప్పుడు ఎక్సెల్కి మౌస్ పాయింటర్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మామూలుగా అయినా ఇదిగోండి, ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని మౌస్ పాయింటర్ అంటాం. ఓకేనా? ఇదిగోండి, ఇది కనిపిస్తుందా? ఇదిగోండి, ఇది ఈ మూవ్ అవుతుంది. ఇదిగోండి, ఇది దీన్ని మౌస్ పాయింటర్ అంటాం. అయితే మనకి నార్మల్గా మౌస్ పాయింటర్ ఎలా ఉంటుంది? మామూలుగా ఇదిగోండి, ఇలా ఉంటుంది కదా. అయితే ఈ ఎక్సెల్లో ఏమవుతుందంటే, మనం ఎక్సెల్ యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ వర్క్ను బట్టి మనం ఏం అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ ఒక మోడల్ ఉంది కదా, ఇదిగోండి ఇది ఒక మోడలు. ఇదిగోండి నేను ఇక్కడ క్లిక్ చేశాను, చూడండి. ఇదిగోండి ఇది ఒక మోడలు, ఇదిగోండి ఇది ఒక మోడలు, ఇదిగోండి ఇక్కడ ఇదొక మోడలు, ఇదిగోండి ఇదొక మోడల్. ఇలా ఇన్ని రకాలుగా మారుతూ ఉంటుంది అన్నమాట. ఇది నార్మల్ మౌస్ పాయింటర్ అన్నమాట. ఇదేంటంటే ఫిల్ అయ్యేటప్పుడు ఒక రకంగా, సెలక్షన్ చేసేటప్పుడు ఒక రకంగా, మనం ఒక బాక్స్లో అంటే ఒక సెల్లో ఏదైనా మ్యాటర్ టైప్ చేసామనుకోండి, ఆ సెల్ని మ్యాక్సిమైజ్ చేయాలి. ఆ సెల్లో మనకి ఏదైనా మ్యాటర్ పట్టలేదనుకోండి, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఇదిగోండి ఈ పాయింటర్ని ఇలాగా మనము యూస్ చేస్తామన్నమాట. ఓకేనా? అది ఎలాగ అనేది చూద్దాము. చెప్పబోయే ముందు మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి. ఈ కరోనాకి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇదిగోండి, ఇది కర్పూరం అండి. ఇది మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదండి, ఆ ప్రసాదంలో కూడా కలుపుతుంటారు అన్నమాట. ఇది కర్పూరం అంటారు, పచ్చ కర్పూరం అంటారు. ఇదిగోండి ఇలా ఉంటుందండి. ఇది ఈ మనము ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా ఇలా దుంపుకొని ఇలా ఇలా నాలుక మీద పెట్టేసుకొని బయటికి వెళ్ళారనుకోండి, అది కొంచెం ఘాటుగా ఉంటుంది అన్నమాట. మనకి గొంతులో ఏదన్నా జలుబు కానీ అలాంటిది ఏదన్నా, లేకపోతే గొంతు ఏదన్నా నుసిగా కానీ అలా ఏదన్నా ఉందనుకోండి, అలా మీరు చప్పరిస్తూ ఉన్నారనుకోండి, అది నేను ఎప్పుడు ఎప్పుడు ఇలా నోట్లో వేసుకొని ఉంటా ఉంటామండి. అది మా హౌస్ ఓనర్ గారు చెప్పారనమాట. ఇదిగోండి ఇది తెప్పించుకున్నాము. అది అది తెప్పించుకొని బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో వేసుకున్నారనుకోండి, దాంట్లో కొంచెం వాటర్ వస్తూ ఉంటాయన్నమాట మనకి. ఆ వాటర్ని కొంచెం మింగుతూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మీకు ఈ గొంతులో ప్రాబ్లం ఏమైనా ఉన్నా, జలుబు ఏదన్నా ఉన్నా, అలాంటి ఏదన్నా ముందే గొంతులో ఏదన్నా వైరస్ ఏదన్నా ఉన్నా కూడా ముందే చచ్చిపోయింది అన్నమాట. మీరు అది ఒకసారి మీరు పాటిస్తారని నేను చెప్తున్నానండి. ఎందుకంటే మేము ఊరు వెళ్ళామండి, బస్సులో పెళ్ళికి వెళ్ళాము అందరము. మేము ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్నాము, మీరు కూడా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి, మర్చిపోమాకండి. ఆన్లైన్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఒకసారి చెప్తాను, ఎలా చేయించుకోవాలి ఏంటి, ఫోన్లో ఎలా చేసుకోవాలి, సిస్టంలో ఎలా చేసుకోవాలి అనేది చెప్దామని చూశాను. అది ఓటీపీ రావట్లేదు అనమాట. ఓకేనా? వచ్చిన తర్వాత అది కూడా చెప్తాను మీకు. మీరు కంపల్సరీగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. మనం వ్యాక్సిన్ వేయించుకుంటేనే మనము ఇలా ప్రశాంతంగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా మనం ఉండగలుగుతాము. ఇప్పుడు చూడండి, అందరం ఇళ్లలోనే ఉంటున్నాము, బయటికి వెళ్ళలేకపోతున్నాము, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి, మాస్క్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. నేను చెప్పాను కదండి, ఈ కర్పూరం అది చప్పరిస్తూ బయటికి వెళ్ళారనుకోండి, మీకు ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాము. ఓకేనా? మనము ఇప్పుడు ఎక్సెల్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఫస్ట్ ఒక 4-5 రోజులు 4-5 క్లాసెస్లో ఇలాగ ఎక్సెల్ ఓపెన్ చేయడం చెప్తాను. తర్వాత మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది అనమాట. రన్లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేసినా వస్తుంది. ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లో ఎంఎస్ ఆఫీస్ అనే దాంట్లో, ఇదిగోండి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఒక ఫోల్డరు అందులో ఉంటుంది అనమాట. అయితే నా దాంట్లో ఉన్నది ఏంటి అంటే 2016 అనమాట. నాకేంటంటే డైరెక్ట్గా ఉంది ఇక్కడ ఎక్సెల్ అని. ఇదిగోండి ఇక్కడ ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఎక్సెల్ అని వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇలాగా ఇలా మీకు ఈ సింబల్తో అంటే ఈ ఐకాన్తో ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి దీని మీద క్లిక్ చేశాను. ఇది ఎక్సెల్ అప్లికేషన్ విండో అంటామన్నమాట. ఓకేనా? ఇది ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చే వాటిని ఏమంటాము, వర్క్ బుక్స్ అంటాము. ఓకేనా?
స్ప్రెడ్షీటింగ్ ప్రోగ్రామ్స్ అన్నా, వర్క్ బుక్స్ అన్నా, షీట్స్ అన్నా, ఇవన్నీ ఎక్సెల్లోనే వస్తాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ కనపడేదాన్ని ఏమంటారని చెప్పాను, బుక్ అన్నాం. ఇక్కడ కూడా మనకి షార్ట్ కట్స్ బాగా రావాలండి. ఓకేనా? నేను రోజు ఒక రెండు మూడు షార్ట్ కట్స్ చెప్తూ ఉంటాను, మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ కనిపించేదాన్ని టైటిల్ బార్ అంటాము. మీ ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూడండి, నేను టైటిల్ బార్ అనగానే మీకు తెలియాలి మ్యాక్సిమైజ్ బటన్స్ అంటే అవి తెలియాలి, హోమ్ మెను హోమ్ బటన్ అనగానే తెలియాలి, ఫైల్ మెను అంటే తెలియాలి, నేమ్ బాక్స్ అనగానే తెలియాలి. నేమ్ బాక్స్ అంటే ఇదిగోండి ఇది, ఫార్ములా బార్ అంటే ఇది తెలియాలి, ఇదిగోండి ఇవేంటి కాలమ్స్ కదా, ఇది వీటిని ఏమంటాము కాలమ్ గైడ్స్, ఇది వచ్చేసి రో గైడ్స్ అంటాము. ఓకేనా? రోలో ఉండే నెంబర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఇవి ఇవన్నీ తెలియాలి. వీటిలో ఇదిగోండి ఇవన్నీ గ్రూప్స్ అంటాము, తెలుసు కదా, ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఇది మౌస్ పాయింటర్, ఇదిగోండి ఇది నార్మల్ మౌస్ పాయింటర్. ఒకసారి చూడండి ఎలా ఉందో, మౌస్ పాయింటర్ ఎలా ఉంది, ఇదిగోండి ఇక్కడ వేరేలా ఉంది కదా. ఇక్కడ వద్దు, ఒక్క నిమిషం చూడండి, ఇదిగోండి ఇక్కడ నేను ఇదిగోండి ఇప్పుడు నేను క్లిక్ చేసిన దగ్గర చూడండి ఎలా ఉంది, ఇలా ఉంది, వి షేప్లో ఉండి ఇలా ఉంది మౌస్ పాయింటర్. నేను పిక్చర్ మీద చూపించాను కదా, అలా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎక్సెల్లో ఏమవుతుందంటే, ఎక్సెల్లో ఏదన్నా మనం ఎంటర్ చేయాలి, డేటా అనేదాన్ని ఎంటర్ చేయాలి. డేటా అంటే ఏంటి, మనం ఇచ్చేదాన్ని డేటా అంటాము. అంటే ఇప్పుడు మనం ఏదన్నా కీబోర్డ్లో టైప్ చేయాలనుకుంటున్నాము, ఏబిసిడీలు కానీ ఇలా టైప్ చేయాలనుకుంటున్నాము, ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా సెల్లో టైప్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెల్ అంటాము. ఓకేనా? ఒక్కొక్క దాన్ని సెల్ అంటాము. ఒక సెల్లో ఏముంటుందంటే ఒక రో ఒక కాలం ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇది సెల్ కాంబినేషన్ ఆఫ్ ఒక, ఇదిగోండి ఇది రో ఒక కాలం. దీని అడ్రస్ చెప్తా చూడండి ఇక్కడ, అది ఎక్కడ ఉంది చూడండి, F13. ఇదిగోండి ఎఫ్ చూడండి ఏ కలర్లో ఉందో, ఇక్కడ 13 చూడండి ఏ కలర్లో ఉందో, ఆ రెండు కలిపి ఉన్నదే నేమ్ బాక్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి నేమ్ బాక్స్ ఏమని చూపిస్తుందో, ఇదిగోండి N10. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూడండి, N గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇక్కడ 10 చూడండి గ్రీన్ కలర్లో ఉంది, కొంచెం లైట్గా ఉందా లేదా, దాన్ని నేమ్ బాక్స్ అంటాం. అంటే దానివల్ల ఏంటంటే ఉపయోగం, మనం ఎక్కడ ఉన్నామో చూపించింది అనమాట, ఆ సెల్ యొక్క అడ్రస్ చెప్పిద్ది అనమాట. ఓకేనా? మనం ఏ సెల్లో ఉన్నాము ఏంటి అనేది చూపించింది అనమాట. అయితే మీరు చాలామంది ఏం చేస్తారంటే, ఈ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక టోటల్ చేయాలన్నా ఒక యావరేజ్ చేయాలన్నా C1 D1 E1 అలా బట్టి కొట్టేస్తూ ఉంటారన్నమాట. అంటే ఏంటి, ఏదన్నా ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా వాటిని బట్టి కొట్టేస్తారు. అలా అసలు బట్టి కొట్టమాకండి ఫస్ట్. ఓకేనా? సెల్ నెంబర్స్ గుర్తుపెట్టు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఇది టోటల్ చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే, చాలామంది ఇదిగోండి ఇది ఎలా చేస్తారు, ఇక్కడ టోటల్ చేయాలనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు, ఇదిగోండి ఇదేంటి దీని అడ్రస్ ఏంటో చూడండి, ఇక్కడ కూడా వేయలేరు, ఇక్కడ కూడా చేయలేరు, మధ్యలో కూడా చేయలేరు ఎప్పుడైనా. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇదిగోండి ఇక్కడ ఏ చేస్తారు టోటల్, ఇక్కడి నుంచి కిందకు ఒక అడుగు కూడా కిందకు వెళ్ళరు, కిందకి వెళ్ళాలి. ఇదిగోండి కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేస్తున్నాను చూడండి, ఎక్కడుందో అది, ఎన్ని ఉన్నాయో చూడండి, కంట్రోల్ అప్ యారో క్లిక్ చేశాను చూడండి, ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, మనం ఎంత వర్క్ చేసుకోవచ్చో చూడండి. ఇదిగోండి చివరి XF1 అవి ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు మనము 1 దగ్గర పెట్టుకుంటున్నాను, ఇదిగోండి ఇదిగోండి ఇది ఉంది కదా, నేను ఇలా క్లిక్ చేశాను చూడండి, కంట్రోల్ 1 అన్నాను, అదిగోండి చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ నేను ఇక్కడ నేమ్ బాక్స్ని పెంచుతున్నానండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను, ఇప్పుడు అన్నాను చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి, 10,48,576 రోస్ ఉన్నాయి. ఆ రోస్ అన్నీ వదిలిపెట్టేసి ఈ పైన మాత్రమే టోటల్ చేస్తారు, ఆ పైన వాటినే C1 D1 E1 టోటల్ C1 D1 E1 అలా టోటల్ చేస్తారు, అవి మాత్రమే బట్టి కొడతారు అన్నమాట. అలా ఎప్పుడు బట్టి కొట్టమాకండి. ఓకేనా? కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 16,384 కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. మరి ఇక్కడ ఏంటండి ఏబిసిడీలు కనబడుతున్నాయి అంటే, 1, 2, 3లేమో నేను మీకు చూపిస్తాను చూడండి, ఈ 1, 2, 3లేమో ఇదిగోండి డౌన్కి క్లిక్ చేశాను, ఇదిగోండి ఇక్కడే కదా మీకు కావాల్సింది చూడండి ఒకసారి ఉన్నాయో లేదో, 10 48
10,48,576 ఏమున్నాయి, రోస్ ఉన్నాయి. ఈ కాలమ్స్ ఏంటి అంటే మళ్ళీ కంట్రోల్ అప్పారు, నేను షార్ట్కట్స్ చెప్తున్నాను చూసారా, కంట్రోల్ అప్పారు అంటే పైకి వెళ్ళిపోతాం, కంట్రోల్ డౌన్ యారో అంటే కిందకు వస్తాం, కంట్రోల్ రైట్ యారో అంటే ఇటు ఉంటుంది, కంట్రోల్ అటువైపు అన్నారనుకోండి రైట్ యారో అంటే అటు వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ చూడండి ఎంతవరకు ఏమున్నాయో, ఎక్స్ ఎఫ్ డి అనమాట. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఎక్స్ ఎఫ్ డి. మరి అవి ఎలాగ మనం కౌంట్ చేసుకోవడం అంటే, ఇప్పుడు నేను మీకు కంట్రోల్ మళ్ళీ ముందుకెళ్ళిపోతున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ జెడ్ దాకా మామూలుగానే ఉంటాయి, ఏబిసిడీలు ఇదిగోండి జెడ్ దాకా ఏబిసిడిఎఫ్జిహెచ్ ఇలా జెడ్ దాకా ఉంటాయి. జెడ్ తర్వాత నుంచి ఇదిగోండి ఏఏ ఏబి ఏసి అలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, తర్వాత బిఏ బీబి అలా, తర్వాత సిఏ అలా, ఎక్స్ఎఫ్ ఎక్కడ వరకు ఉంటాయి చూడండి, ఎక్స్ ఎఫ్ డి అనమాట. ఓకేనా, కనపడినాయా, అన్నీ ఉంటాయి అన్నమాట మనకి. ఎన్ని ఉంటాయి ఇప్పుడు, ఎన్ని ఉంటాయి ఇప్పుడు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, మౌస్తో ఇదిగోండి ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇదిగోండి బాక్స్ దగ్గర ఇలా క్లిక్ చేయండి, అక్కడ మీకు కనబడతాయి అదిగోండి 16384 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది మనం ఇన్ని వాడుకోవచ్చు, ఇంత డేటాని మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అదే మనం ఓల్డ్లో అనుకోండి పేజెస్ వైజ్గా తెచ్చుకోవచ్చు, ఇక్కడ అనుకోండి క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఎక్సెల్ అనేది వాడతామన్నమాట. చార్ట్లు చేసుకోవచ్చు, పైవోట్ టేబుల్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ శాలరీ డీటెయిల్స్ చేసుకోవచ్చు అలా అనమాట. మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు హౌ టు ఎంటర్ డేటా. ఇప్పుడు నేను మౌస్ పాయింటర్ మారుతుందని చెప్పాను కదా, ఎక్కడెక్కడ మారుతుందో చూపిస్తాను. ఇప్పుడు నేను నా పేరు ఇలా టైప్ చేస్తున్నాను అనుకుందాం, ఇదిగోండి ఇది ఒక పేరు టైప్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇదిగోండి ఎక్కడున్నాం మనము, ఏ వన్లోనే ఉన్నాము, ఇదిగోండి ఏ వన్. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఇదిగోండి మౌస్ చూడండి, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ, ఏకి బీకి మధ్యలో ఒక గీత ఉంది చూసారా, అక్కడ మౌస్ పెట్టండి. ఇదిగోండి ఇలా పెట్టాను చూడండి, ఏమైతో ఏమైంది అక్కడ, ఇదిగోండి ఇలా ప్లస్ సింబల్ వచ్చింది. నేను వీడియోలో పెట్టాను చూడండి, ఇదిగోండి ఇది పిక్చర్ పెట్టాను అలాగ, ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఆ సింబల్ వస్తుంది అనమాట, అంటే ఇలా ప్లస్ సింబల్ లాగా వస్తుంది అనమాట. ఆ సింబల్తో ఏం చేయొచ్చు అంటే, ఆ బాక్స్లో పట్టలేదనుకోండి ఇలా జూమ్ చేసుకుంటాం అనమాట, ఇలా క్లిక్ చేస్తే. ఇప్పుడు నెంబర్ ఏదైనా టైప్ చేస్తున్నారు, అక్కడ పట్టట్లేదు, అక్కడ పట్టకపోతే ఏం చేయొచ్చు, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఎంతైతే ఉందో అంతవరకు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒక మోడల్. నేను 1 or 2 ఏదైనా మనం ఏదైనా డేటా ఎంటర్ చేయాలనుకోండి, స్టూడెంట్ డీటెయిల్స్ కానీ, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎంప్లాయీస్ డీటెయిల్స్ కానీ, ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కానీ, సీరియల్ నెంబర్లు వేయాలనుకోండి, మనం 1, 2 అని వేస్తే చాలు, 2 వేస్తే చాలు అనమాట, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మౌస్ సెలెక్షన్ ఇలా ఉంటుంది, ఇలా ఒక సెల్ వదిలేసి ఇంకొకటి సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఎలా ఉంటుంది అంటే, ఇదిగోండి ఇలా ప్లస్ సింబల్ రెడ్ క్రాస్ సెలెక్ట్ ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది అనమాట, దీన్ని సెలక్షన్ అంటాం. ఇదొక సెలక్షన్, ఇది కూడా మౌస్ పాయింటర్ ఇలా మారుతుంది అనమాట. ఇది రెండోది, ఇందాక అక్కడ ఒకటి చెప్పాము, ఇది రెండోది నార్మల్ మౌస్ పాయింటర్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంటుంది, ఇక్కడ కార్నర్లో ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసి కార్నర్లో ఇలా క్లిక్ చేస్తే దీన్ని ఆటోఫిల్ అంటాం. ఇదేంటి, ఆటోఫిల్ యొక్క మౌస్ పాయింటర్ అనమాట, ఆ మోడల్లో ఉంటుంది అనమాట. ఇలా క్లిక్ చేసామనుకోండి మనం, ఆటోమేటిక్గా నెంబర్స్ వచ్చేస్తాయి అనమాట. మనం ఏం టైప్ చేయవసరలా, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి టైప్ చేసామో అక్కడ డ్రాగ్ చేస్తే అక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చేయాలి, నేను డిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఏంటంటే 2, 4 ఇవ్వాలి, అంటే 2 ఇవ్వాలి, దాని మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, 2 ఉంది. అంటే ఇదేంటి, 2 టేబుల్ లేకపోతే ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, సరి సంఖ్యలు. ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు అనమాట, ఆటోమేటిక్గా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5 టేబుల్ వేద్దాం అనుకుంటున్నాను, 5, 10 తర్వాత 15 కదా, నేను 3వది వేయవసరలా, 5, 10 వేశాను,
వేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకోవడం ఒక మోడల్, ఇలా క్లిక్ చేసుకుని ప్లస్ డ్రాగ్ చేయండి, ఓకేనా? ఇది ఒక మోడల్, ఓకేనా? ఇప్పుడు మొత్తం ఎన్ని పాయింటర్స్ వచ్చాయి? నార్మల్ మౌస్ పాయింటర్, అక్కడ క్లిక్ చేసేది, ఇది సెలెక్ట్ చేసేది, ఇది ఆటోఫిల్ చేసేది. మూడు అయిపోయినాయా? నాలుగు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇదిగోండి ఇలా మౌస్ పాయింటర్ ఉంటుంది, దానికి ఇలా ప్లస్ సింబల్ మీద మౌస్ పాయింటర్ వస్తుంది అన్నమాట. ఇది ఒక మోడల్. ఇది కూడా అంతే, ఇలా మూవ్ చేసుకోవచ్చు మనం. ఎక్కడ డేటాని ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి ఇలాగా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇది ఇది ఒక మోడల్, ఇదొక మౌస్ పాయింటర్ చేంజ్ అవడమే అనమాట. ఇలా మౌస్ అనేది మారుతూ ఉండిద్ది అనమాట, ఓకేనా? ఒకటేమో నార్మల్ మౌస్ పాయింటరు, ఇదిగోండి ఇదేమో ఇలా రెడ్ క్రాస్ లాగా వచ్చింది సెలక్షన్కి. ఇదిగోండి ఇది సెలక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ది వదిలేసి మిగతాదన్నీ సెలెక్ట్ అయినట్టు కనపడుద్ది, కానీ ఫస్ట్ది కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ప్లస్ అనే సింబల్ వస్తుంది, దీన్ని ఆటోఫిల్ అంటాం. అంటే ఏంటి? ఆటోమేటిక్గా నెంబర్ ఫిల్ అయిపోయింది కాబట్టి దాన్ని ఆటోఫిల్ అంటాము. అదొక మోడలు. ఇంకొకటి ఏంటి అంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఇదిగోండి ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి ఇలా మూవ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి ఏదన్నా బాక్స్లో పట్టకపోతే చేసేదాన్ని ఇదిగోండి ఇలా సింబల్ మౌస్ పాయింటర్ ఇదిగోండి ఇలా వచ్చింది కదా, ఇది అనమాట. ఇలా మనము ఏదైనా కానీ ఇక్కడ డేటా అనేది టైప్ చేసుకుంటూ మౌస్ని యూజ్ చేసుకొని మౌస్ యొక్క పాయింటర్ని యూజ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఇప్పుడు మీకు ఒక చిన్న చెప్తాను, టైప్ చేసుకోండి. డేటాని ఎలా ఎంటర్ చేయాలి నేర్చుకోవాలి కదా. ఇలా 1, 2 డ్రాగ్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఇదిగోండి బాక్స్లు ఇంత అవసరం లేదు, క్లిక్ చేయండి. చిన్నగా అయిపోయింది చూడండి, మనం ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది అనమాట. ఇలా క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకోండి, ఓకేనా? నేను సండే మండే టైప్ చేయాలనుకుంటున్నాను. సండే మండే అని టైప్ చేశాను, ఆటోమేటిక్గా వచ్చేయాలి ఇది నాకు తెలిసి, ఎందుకంటే సిస్టమ్ లోపల ఫిట్ చేసి ఉంటాయి అన్నమాట అవి. అది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. మనకి రిపీటెడ్గా ఏదైనా పేర్లు వచ్చినాయి అనుకోండి, అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను జనవరి ఫిబ్రవరి అని పెడుతున్నాను, జనవరి ఫిబ్రవరి అని పెట్టాను. రెండు ఇవ్వాల్సిందే కంపల్సరిగా. ఇలా క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయండి, వచ్చేసిందా? ఇగోండి ఇక్కడ బాక్స్లో పట్టలేదు. ఏం చేయాలి ఇప్పుడు? బాక్స్లో పట్టకపోతే ఇక్కడికి వెళ్ళి ఇలా డబల్ క్లిక్ చేయండి, అంతేగాని ఇలా క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయడం ఇలా చేయకండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ ఇది. ఇప్పుడు తక్కువ డేటా ఉన్నప్పుడు అలా జరిపినా ప్రాబ్లం ఏముండదు. ఎప్పుడైనా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ చేయాలి అంటే మనకు 2, 3, 4, 5 ఇవ్వరండి. ఏదైనా జాబ్ చేసేటప్పుడు ఎక్కువ డేటా ఇస్తారనమాట, ఓకేనా? ఎక్కువ డేటా ఇచ్చినప్పుడు ఏంటి, మనకున్న ఈ ప్లేస్నే యూజ్ చేసుకోవాలి. అడ్డంగా చేసి కానీ నిలువుగా చేసి కానీ అందులోనే శాలరీస్ చేసుకోవాలి, అందులోనే నెట్ శాలరీ చేసుకోవాలి, అందులోనే ప్రావిడెంట్ ఫండ్ చేసుకోవాలి, ఇలా అనమాట. అంతా మొత్తం అందులోనే చేసుకోవాలి, ఒక పేజీలోనే రావాలి. కాబట్టి అప్పుడు ఏంటంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవడం తెలియాలన్నమాట. చూసారు కదండి, ఏదన్నా కన్ఫ్యూజ్ అవుతుంటే మళ్ళీ నన్ను కింద కామెంట్ రూపంలో చెప్పండి. కంట్రోల్ అప్ యారో అంటేనేమో పైకి వెళ్ళిపోతుంది, కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ లెఫ్ట్ యారో, రైట్ యారో ఇవేంటి అంటే మీకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెప్పడానికి అన్నమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.